పాఠశాలల్లో కరోనా ఉపాధ్యాయులకు విద్యార్థులకు రావడంతో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సెలవులు డిమాండ్ చేశారు. కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు కరోనా వచ్చిందని తెలుసుకున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని ఇవ్వకుండా ఉండాలన్న దురుద్దేశంతో రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వలేదన్నారు. ఎందుకంటే అమ్మఒడి పథకం విద్యార్థులకు గుర్తించాలంటే 75% హాజరు శాతం ఉండాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టిందన్నారు. రోజు రోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు కరోనా బారిన పడుతూ విద్యార్థులు పాఠశాలకు వెళ్లని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో 75% హాజరు ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎటువంటి హాజరు శాతం లేకుండా అర్హులైన విద్యార్థులందరికీ అమ్మఒడి పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు సెలవు డిమాండ్ చేశారు. లేని పక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్టూడెంట్స్ కరోనా వస్తుంది, ఉపాధ్యాయులు కరోనా వస్తున్నాయి, చాలా చాలా తెలుస్తూనే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు అమ్మఒడి ఇవ్వకుండా చేయాలని ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ పాఠశాలల సెలవులు లేవు. ఎందుకంటే పాఠశాలల సెలవులు ఇస్తే ఉన్నటువంటి విద్యార్థులందరికీ అమ్మఒడి డబ్బులు ఇవ్వాలని, సెలవులు ఇవ్వకపోతే విద్యార్థులు కరోనా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కరోనా వచ్చి ఆబ్సెంట్లు అయితే అప్పుడు వాళ్ళకి అమ్మఒడి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాష్ట్రం ఒక నిబంధన పెట్టింది, 75% హాజరు శాతం ఉంటేనే అమ్మఒడి వర్తింపు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో 75% ఏ విధంగా హాజరు శాతం వస్తుందో ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. విద్యార్థి ప్రాణాలతో మీరు చలగాటమాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి, రాష్ట్రంలో విపరీతంగా విచ్చలవిడిగా కరోనా విజృంభిస్తూ ఉంది. ఈరోజు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ నాగిరెడ్డిపల్లి ఉన్నత హై స్కూల్లో దాదాపు 4.5 విద్యార్థులు కరోనా వచ్చింది. అట్లాగే హెచ్ఎం గారికి కూడా కరోనా వచ్చింది, అయినా కూడా ఈ యొక్క పాఠశాల రన్ అవుతూ ఉంది. చాలామంది విద్యార్థులు పాఠశాలకు రావడంలా, మీకు కావాల్సింది అదేనా? ఏదైతే 75% హాజరు శాతం రాదో వాళ్ళకి అమ్మఒడి ఇవ్వకూడదనే ఒక దురుద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం చాలా దారుణం. అట్లాగే మీరు ఆ రోజు జనవరిలో ఇస్తూ ఉన్నారు అమ్మఒడి, ఇప్పుడు జనవరిలో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే ఏదో సాకులు చెప్తూ ఉన్నారు. అదే కానీ జనవరిలో కానీ మీరు అమ్మఒడి ఇస్తే 2022 జనవరిలో అమ్మఒడి ఇవ్వాలి, 2023 జనవరిలో అమ్మఒడి ఇవ్వాలి, 2024 జనవరిలో అమ్మఒడి ఇవ్వాలి. అదే జూన్లో అయితే 2022-23 ఇచ్చి సాలించుకోవచ్చు. ఎందుకంటే 24 ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ అన్నీ గ్రహించి మీరు అమ్మఒడి ఎక్కగొట్టడానికే ఈ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థి ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని దయచేసి ఇప్పటికైనా సరే ఈ యొక్క పాఠశాలలకు సెలవులు వేయాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.